హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఫ్రెండ్స్, మేమైతే తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అండి, అదేనండి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇందులో మెయిన్ మనల్ని ఆకర్షించేది శ్రీవారి పాదాలు, అలాగే కోనేరులో జలనారాయణ స్వామి విగ్రహము, పెద్ద హనుమంతుని విగ్రహము, దాని పక్కనే పెద్ద గంట, అలానే అద్దాల మేడ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇందులో ఇంకా చెప్పుకోదగ్గింది ఏంటంటే టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్ద స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది, సూపర్గా ఉంది. ఈ డే టైం విజన్ అయితే మేము మిస్ అయ్యాము, కాకపోతే నైట్ టైం అయితే ఇది ఒక భూలోక స్వర్గం లాగా ఉందండి. నాకైతే తిరుమలకు వెళ్ళిన ఫీలింగే కలిగింది, అంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, తప్పకుండా చూడవలసిన ప్లేస్ అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. సో లోపల ఎలా ఉంది, దర్శనం టైమింగ్స్ ఏంటి, మొబైల్స్ అలో చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లేట్ చేయకుండా, మిస్ అవ్వకుండా నా వీడియో మొత్తం అయితే ఫుల్గా చూసేయండి ఎండ్ వరకు. సో అప్పుడే మీకు ఏవైనా ఈ టెంపుల్లోటి అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ మేము కారులో వచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా పార్కింగ్ అండి, బ్యాక్ సైడ్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మనకు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అలర్ట్ చేస్తూ ఉంటారు ఇలా వెళ్ళమని. సో అలా లేకుండా అక్కడ దిగేసి వెళ్తే అక్కడ 108 స్టెప్స్ అయితే ఉన్నాయి, శ్రీవారి పాదాలు ఉంటాయి ఎంట్రన్స్లో, ఆ స్టెప్స్ అమ్మటి ఎక్కి రావచ్చు. లేకపోతే మేమైతే ఇలా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళామండి. సో దారిలో ఇక్కడ చూడండి, శంఖము, శ్రీవారి నామాలు, విష్ణు చక్రము చాలా పెద్దగా ఉన్నాయి. సో బై వాక్ అయితే వెళ్తున్నానండి. కార్ పార్కింగ్ అయితే ఇంకా ముందరికి చేసుకోవాలి. కార్ పార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి మనము బై స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు లోపల టెంపుల్లోకి, లేకపోతే ఇలా వీల్ చైర్లు సహా ఉన్నాయండి, చిన్న ఆటోలాగా ఉన్నాయి ఎక్కలేని వారి కోసము. సో రెండు విధాలుగా అయితే మనము పైకి అయితే వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఎంట్రన్స్లో 108 స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళొచ్చు. సో చాలా బాగుందండి టెంపుల్ అయితే, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ లైట్స్ సూపర్గా ఉన్నాయండి, అసలు వర్ణనాతీతము చెప్పడానికి, అసలు చూడవలసిన ప్లేస్ అనిపిస్తుంది, చాలా బాగుంది. సో ఇక్కడ బై వాక్ ఇలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చండి. సో పార్కింగ్ పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి వస్తే మనకు ఇలా ఉంటుందండి, కొంచెం పైకి స్లోప్ లాగా ఉంటుందండి, అది ఎక్కేసి రావచ్చు. రాగానే ఇక్కడ మనకు కన్యకా పరమేశ్వరి అమ్మవారు టెంపుల్ ఉంటుంది చిన్నది, అలాగే ఇక్కడ సైడ్ అయితే మంచిగా గోమాత, అలాగే మన ఏనుగు, ఇలా చాలా బాగున్నాయండి. ఫోటో షూట్ చేసుకోవడానికి సూపర్గా ఉంది ప్లేస్ అయితే, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలామంది పిక్స్ తీసేసుకున్నారండి, ఆ సైడ్ చాలా బాగున్నాయి, గోమాత అవన్నీ అరేంజ్ చాలా సూపర్గా అరేంజ్ చేశారు. ఈ స్వర్ణగిరి టెంపుల్ చూడాలంటే మెయిన్ డ్రోన్ ఉంటే సూపర్గా ఉంటుందండి, అంత బాగుంది, అసలు కెమెరాకు కూడా అందట్లేదు, అంత పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము ఉంది, పక్కనే పెద్ద గంట ఉందండి, చాలా క్యూ ఉంటున్నారు. అక్కడికి మేము వర్కింగ్ డేలో వెళ్ళినా కూడా ఇంత జనాలు అయితే ఉన్నారు. ఇంకా సాటర్డే అయితే అసలు ఊహించడం కష్టమండి, అంత ఎక్కువ మంది ఉంటారు. సో మ్యాక్సిమం వర్కింగ్ డేస్లో అయితే కొంచెం బెటరు, అయినా కూడా చూడు మేము థర్స్డే వెళ్ళాము ఎంతమంది ఉన్నారో. సో ఇది వచ్చేసి కోనేరు అండి, కోనేరులో మన జలనారాయణి దర్శనం చేసేసుకోవచ్చు. దర్శనానికి ముందరే మేము ఇవన్నీ చూసేసామండి,
దర్శనంకు వెళ్ళే టైము వచ్చేసి 8:45 అయింది. ఆ టైంకి కొంచెము జనాలు అయితే తగ్గారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడవలసినవన్నీ చూసేసాము, అలాగే కొన్ని ఫొటోస్ రీల్స్ అలా తీసేసుకున్నాము, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ దర్శనం టికెట్స్ అండి, ఇక్కడ మనము దర్శనానికి వెళ్ళే టికెట్లు తీసుకోవచ్చు. అలాగే బోర్డు అర్చన ఏ టైమింగ్స్కి ఎలా ఉన్నాయి మొత్తం అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇది మనము శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి మేము వెళ్ళిన టైంలో అయితే మొబైల్స్ అయితే అలో చేసేసారండి లోపలికి, కాకపోతే అక్కడ సెక్యూరిటీస్ వీడియోస్ తీయనివ్వలేదు లోపల. మెయిన్ అక్కడ చూడాల్సింది వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అద్దాల మేడ అయితే ఉందండి లోపల. ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 50 రూపీస్ది అయితే కొంచెం బెటరు. ఇంకా 1000కి 4 మెంబర్స్ అండి, అంటే 250 పర్ హెడ్ అన్నట్టు. ఆ టికెట్లు తీసుకుని వెళ్తే మనకు లోపల ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఫ్రీగా ఇచ్చారండి, అలాగే లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నారు. అది మేము అక్కడికి వెళ్ళినాక తెలిసింది. మేమైతే 50 రూపీస్ దానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ అండి లోపల దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయినాక చిన్నగా అలా వీడియో అయితే తీసాను. ఇది శ్రీవారి వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్ అండి టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం అద్దాల మేడ కూడా వెళ్ళొచ్చు చూడడానికి. సో ఇదంతా బ్యాక్ సైడ్ గోపురానికి. సో ఇక్కడ నుంచి మనము వీడియోస్ ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అద్దాల మేడ అండి, చిన్నగానే ఉంటుంది, ఫుల్ జనాలు అయితే ఉన్నారు. వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ అమౌంట్ వేస్తున్నారండి, కాయిన్స్ కానీ నోట్స్ కానీ. మా బాబాయ్ అయితే 10 రూపీస్ నోటు అవయాల మీద వేశాడు, పడింది. సో మొత్తానికి ఇలా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నామండి. చాలా పెద్ద విగ్రహం అండి వెంకటేశ్వర స్వామి. ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇక్కడ మనకు స్నాక్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి. ఇంకా డైరెక్ట్గా మనము ఇక్కడి నుంచి ఇలా రైట్ సైడ్ స్టెప్స్ వెళ్ళొచ్చండి, అలాగే లెఫ్ట్ సైడ్ మనము నడుచుకుంటూ, అంటే కొంచెం స్లోప్ లాగా ఉంటుంది స్టెప్స్ లేకుండా. నెక్స్ట్ శ్రీవారి పాదాలండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే మనం అలా బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు అండి పార్కింగ్ చేసేసుకొని, అది కొంచెం ఈజీ అనిపిస్తుంది. సో ఇది అండి మన స్వర్ణగిరి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది, చూడవలసిన ప్లేసు. సో మీకు కూడా వీలైన టైంలో వెళ్ళేసి రండి, చాలా చాలా బాగుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.